జీవితాలకి సంబంధించి, కుటుంబ వ్యవస్థలో మరముఖ్యంగా సంసారం, నమ్మకం అనే దానికి ఎంత ప్రధానమైన పాత్ర. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి వారిని లేవనెత్తుతాడు, ఎట్టి వారికి ఆయన చేయనిస్తాడు, ఆయన కార్యములు ఎంత యేసుక్రీస్తు వారికి మిగిలిన దేవుడుగా కలవబడుతున్న వారికి వ్యత్యాసం ఏంటంటే, వారు బాహ్యపు శుద్ధీకరణ జరిగింది. భారత ఈ దేశంలో ఎందరో మహా పుణ్య పురుషాత్ములుగా కొలవు, మహానుభావులుగా కొలవుతుందని యేసుక్రీస్తు యొక్క భావజాలాన్ని అందులో సర్వేపల్లి రాధాకృష్ణ అని ఒక గొప్ప పండితుడు మేధావి. ఆ మేధావి ఎవరంటే గురువులకు గురువు. రేపు ఈ లైట్ ఏం ఆగిపోద్దు, ఇది ఆఫ్ చేసేవచ్చు, ఆపే. గురువులకు గురువు అని పేరు ఆయనకి. ఆయన యొక్క దినమును మనం జ్ఞాపకం చేసుకుని సెప్టెంబర్ 5న గురువుల దినోత్సవం మనం జరుపుకుంటాం. మహామేధావి, ఎంత గొప్ప మేధావి అంటే, స్వతంత్రం వస్తున్న తొలినాళ్ళల్లో, స్వతంత్రం వచ్చినప్పుడు పెద్దలందరూ కలిసి కూర్చున్నారు. ఇంకా ప్రయోగాలు ఏం చేయకండి, కొంచెం సౌండ్ పెట్టండి. పెద్దలందరూ కలిసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇది ఆగిపోయిందా, ఓకే. కూర్చున్న తర్వాత సొంత రాజ్యాంగం వచ్చింది, సొంత పాలన వ్యవస్థ వచ్చింది, సొంత నాయకులు వచ్చారు, ప్రజల చేత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజానాయకులు వచ్చారు. నాయక బృందం ఉంది, పాలన వ్యవస్థ ఉంది, కానీ వింతైన శీర్షిక ఏంటంటే ప్రజలలో సఖ్యత లేదు. భారతదేశం 2 భూభాగాలుగా పిలువబడుతుంది, ఒకటి నార్త్ ఇండియా, 2 సౌత్ ఇండియా. సౌత్ అంటే మందే, నార్త్ అంటే ఉత్తర భాగం. ఆ ఉత్తర భాగంలో ఉన్నవి మరి ముఖ్యంగా మనకు తెలుసు. ఆ ఉత్తర భాగంలో ఉన్న రాష్ట్రాలన్నీ హిందీ అనే దాన్ని ఎక్కువ మాట్లాడితే మనకు తెలుసు. సౌత్లో తమిళం, తెలుగు, కన్నడ, ఇలా లాంగ్వేజెస్. సౌత్కి నాత్కి పడేది కాదు. ఎందుకు? ఎందుకంటే ఒకే ఒక రీజన్, వాళ్ళు చెప్పే కారణం ఒకే ఒక్కటి ఏంటంటే, వారి దేవుళ్ళు వేరు, మా దేవతలు వేరు. వారి దేవుళ్ళు వేరు గనక, మా దేవతలు వేరు గనక, మేమెట్లా కలుస్తాం వారితో అని వారి యొక్క సిద్ధాంతం. మేధావులందరూ తలలు పెట్టు కూర్చున్నారు, ఇది ఎక్కడ గొడవరా నాయన, స్వతంత్రం వచ్చిందన్న ఆనందం కన్నా ప్రజలలో సఖ్యత లేదు. గొడవ దేని కొరకు జరుగుతుందంటే, మతం కొరకు, మత సంబంధమైన దేవుళ్ళ కొరకు. ఈ మత సంబంధమైన దేవుళ్ళ కొరకు ఇది పోవాలి అంటే, ప్రజలను ఐక్యం చేయాలంటే ఒక బలమైన నిర్ణయం ఒకటి చేయాలి అనుకున్నారు. అప్పటికే వర్షాలు పడకపోతే పెళ్ళిళ్ళు చేస్తారు కొన్నాళ్ళకి, ఇప్పటికి ఏంటి చెట్లకి, కప్పలకి, కొన్ని కొన్ని జీవులకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఆయన తెలియక అడుగుతున్న, నీటికి పెళ్ళిళ్ళు చేస్తే అక్కడ ఎందుకు వర్షం పడుతుంది,
మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నా పడదు. దేవుడు అనుకుంటే పడాలి తప్ప జంతువులకి మొక్కలకి పెళ్ళిళ్ళు చేస్తే వర్షం ఎందుకు పడుద్ది? శాన్స్ ఇవ్వాలి కానీ మేఘాల మేఘాలకు కూడా పెళ్ళి చేస్తారు మనుషులు. అలా ఈ పెళ్ళిళ్ళ సంస్కృతి ఉంది, బాగా తించేశారు. వాళ్ళ మెదడులో ఒక ఆలోచన వచ్చింది, సౌత్లో ఉన్న ఈ ప్రజలు నార్త్లో ఉన్న ఈ ప్రజలు ఒక్కటవ్వాలి అంటే సౌత్లో ఎవరు ఎక్కువగా పూజింపబడతారు? తల్లులు, దేవతలు. మనకి ఎక్కువ తల్లి దేవతలు ఉంటారు చూసారా, ఉంది కదా, ఎక్కడెళ్ళినా దేవతలు, ఊరి దేవత, విలవేల్పు, కులదైవం, ఇంకా రకరకాలు, ఎక్కడికి పోయినా దేవతల పరంపర. అది నార్త్కు పోయామనుకోండి దేవతలు ఉండరు, మరి దేవుళ్ళు ఉంటారు. ఆర్య జనాంగపు కల్చర్ కనుక నార్త్లో తండ్రులు ఎక్కువ, తండ్రి దేవుళ్ళు ఎక్కువ, సౌత్లో దేవత, స్త్రీ దేవతలు ఎక్కువ. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ప్లాన్ చేశాడు, వీరిని వారిని ఒక్కటి చేయాలంటే దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అలా దేవుళ్ళకి నా సౌత్లో ఉన్న దేవతలకి నార్త్లో ఉన్న దేవుళ్ళకి కలిపి పెళ్ళిళ్ళు చేస్తే ఈ దేవుళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయి. అలా వచ్చే దేవుళ్ళు పెళ్ళిళ్ళు అలా ఒక్కటి చేయడానికి ప్రయత్నం చేశారు. అలా పెళ్ళిళ్ళ సంస్కృతులు, దేవుళ్ళ పెళ్ళిళ్ళ సంస్కృతులు భూమి మీద, మన భూమి మీద, మన భూభాగం మీద వచ్చాయి అధికారికంగా. అప్పటికే జరిగేవి అధికారికంగా. సర్వేపల్లి రాధాకృష్ణ చేపట్టిన ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. ఆయన అంటాడు, గొప్ప మేధావి, ఎందరో గురువులు నేను చూశాను, ఎందరో మహానుభావులు నేను చూశాను, వారి సూత్తులు, వారి యొక్క కవి వ్యక్తీకరణ, ఇవన్నీ మనిషిని ఒక మత సంబంధమైన కల్చర్లో నిలబెట్టగలవు. కానీ నేను చూసిన ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు మాత్రం అంతర్గతంగా మనిషిని మారుస్తాడు అన్నాడు. ఆ గురువు ఎవరయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ఆయన ఎవరో కాదు, యూదులలో పుట్టి మనుషుడిగా కొనియాడబడి ఆ తర్వాత సాక్షాత్తు దేవుడైన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు అన్నాడు. ఆ యేసుక్రీస్తుని గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన, అసలు యేసుక్రీస్తు లేకపోతే మనిషికి తనంటే ఏంటో అర్థం కాదు అన్నాడు. అలాంటి మేధావులందరూ యేసుక్రీస్తుని గురించి గొప్ప కితాబు ఇచ్చారు. నిజంగా ఆయన గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు. ఆయన మనుషుల్ని ఎంత శుద్ధీకరణ జరిగిస్తాడో ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో పచ్చి నిజం మనకు కనబడుతుంది. అది ఎగ్జాంపుల్ మాత్రం అనుకోకండి, ఈ రోజుకి మనం ఎగ్జాంపుల్ అనుకోకండి, అది జరిగిన పచ్చి నిజం. ఒకరోజు ఒక తల్లి ఫోన్ చేసింది, పేరు చెప్పకూడదు, చాలా ఏడుస్తుంది, దుబాయ్లో ఉంది, ఏడుస్తూ, ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా, మా ఆయన బాగా తాగేస్తున్నాడు బ్రదరు. మీ భర్తలు కూడా ఉంటారు అలాంటి భక్తాది గేజర్ ఉంటారు కదా ప్రతి ప్రాంతంలో, మా ఆయన బాగా తాగుతున్నాడు. తాగితే బాగా తాగుతాడు, నేను కష్టపడి పంపిన డబ్బులన్నీ ఖర్చు చేసేస్తాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. ఇంకా ఇంకా విషయం ఏం జరిగిందంటే, నేను అక్కడ స్థానికంగా స్వదేశంలో ఉన్నప్పుడు మారతాళ్లే 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 అనుకున్నాను, కానీ మారలా. అన్నీ వదులుకొని తన కొరకు నేను వస్తే నన్ను వదిలి బయట వాళ్ళతో తిరిగేవాడు. బాగా వినాలి, కుటుంబాల్లో జరిగేవి. అందరిని వదిలి నేనొస్తే తన మాత్రం నన్ను వదిలి వేరే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు. ఒకరోజు కాకపోయినా ఒకరోజన్నా నన్ను ప్రేమిస్తాడు అనుకున్నాను, ఒకరోజు కాకపోయినా ఒకరోజన్నా నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాను, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నువ్వు తిన్నావా ఉన్నావా అని అడుగుతాడు అనుకున్నాను, కానీ ఏ రోజు నన్ను అడగలా.
మరి ఏం చేసావంటే ఏడుస్తూ చెప్తుంది, తనకు తెలియకుండా నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను. భర్తలారా మీరు గమనించండి, ఆ స్త్రీ చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ కొరకు ఎంతగానో ఎదురు చూసింది, నువ్వు పట్టించుకోలా. నీ కొరకు ఎంతగానో ఆశించింది, నువ్వు కనీసం ఆలోచించలా. చివరికి నిన్ను ప్రేమించి అన్ని వదిలొచ్చుకుంటే చివరికి ఇతను చేసిన ఘనకారం ఏంటో తెలిసి వేరొక దాంతో తిరుగుతున్నాడు. అందుకే ప్రేమ దక్కని ఆ ఉక్కురు బిక్కురు పరిస్థితుల్లో కామమే ప్రేమ అనుకుని తెలియకుండా తప్పు చేసింది, ఇప్పటికీ కుమిలిపోతుంది. ఆవిడ సాక్ష్యం వింటున్నప్పుడు తెర మీదకు ఈ సందర్భమే నాకు గుర్తొచ్చింది. ఒకసారి చూద్దాం యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మార్పు కలిగించే గొప్ప దేవుడో ఒకసారి మనం అందరం చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి, యేసు ఒలీవల కొండకి వెళ్ళెను, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యద్దకు వచ్చిరు గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎవరొచ్చారట? ప్రజలందరూ ఆయన యద్దకు వచ్చిన గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బోధిస్తే ఇంకే ఉంది, ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు గనక ప్రజలందరూ ఆయన దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో, ఎల్లన బ్యాచ్ కూడా ప్రతి ప్రాంతంలో ఉంటారు. ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మిగిలిన మత గురువులకి మచ్చరం వచ్చింది. ఓసోస్, మేమింతమందిని నడిపిస్తున్నప్పుడు, మేమే పెద్దరికపు వ్యవహార శైలిలో వ్యవహరిస్తున్నప్పుడు వీడెవడో ఇప్పుడు వచ్చి ప్రజలందరినట్టు మళ్లించి ఇతనే ఏదో నీతి సూత్రాలు చెబుతున్నట్టు, ప్రజల్ని ఏదో శుద్ధీకరణ జరిగిస్తున్నట్టు, ఏంటి ఇదంతా అని తేరి తొంగి తొంగి ప్రతి క్షణం ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఏ విధముగా ఇతనిలో మనం తప్పు పట్టుకోలేమని అర్థమైంది. అయితే వీడు ఎలాగో తప్పు చేయడు కనుక మనమే తప్పు చేస్తే ఎలా ఉంటుంది? అది వాళ్ళ ప్లాన్. ఇతను ఎలాగో తప్పు చేయడు కనుక ఇతనితో మనమే తప్పు చేయిస్తే, ప్రజలు ఎందుకు వస్తున్నారు? ధర్మశాస్త్రం నుండి లేఖనాలు ఎత్తి బోధిస్తున్నాడు, వాక్యమును చెబుతున్నాడు. వారి మానసికమైన వ్యాధులను, శారీరకమైన వ్యాధులను, వారి ఆర్థిక పరమైన ఇబ్బందులను, ప్రతిదానిని సవరిస్తున్నాడు, శాంతింపజేస్తున్నాడు. ఏ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఇతను మాట్లాడుతున్నాడో, ధర్మశాస్త్రాన్ని కానీ అప్పటికి బైబిల్ అది, ఏ బైబిల్ పట్టుకు మాట్లాడుతున్నాడో ఆ బైబిల్లోనే ఇతను ఇరికిచ్చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. ప్రజలు బహుభయంకరులు, బాగుండేవాడిని ఎప్పుడూ బాగా ఉండేవారు, వాడిని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చర్చిలో ఒక అబ్బాయి బాగా ఉంటాడు అనుకోండి, మిగిలిన దొంగల బ్యాచ్ ఉంటారు చూసారా, వీడిని ఎలా అదవం చేసేలా అని చూస్తుంటారు. ఎవడన్నా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి చర్చిలో, వాడు మంచోడు కదని ఎలా క్రియేట్ చేయాలా అనుకుంటారు. వీళ్ళనంద బైబిల్కి అయ్యని సంతానం అని, మంచివాడిని మనం ప్రోత్సహించామనుకోండి వాడు ఇంకో 10 మంది మంచివారిని తయారు చేస్తాడు. వాడు చెడ్డోడని చెప్పామనుకో వాడు చుట్టూ ఉన్న 100 మంది చెడిపోతారు. దీన్ని పలికించండి. ఏం జరుగుతుంది కొంచెం పెట్టండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నీతిమంతులకి ఆది నుండి చుట్టూ ఉన్న ప్రజలే బహుభయంకరమైన శత్రువులు. పైగా వీరెవరు? దేవుడు అంటే తెలియని వారా? తెలుసు. ధర్మశాస్త్రం ఎరుగని వారా? తెలుసు. పైగా ఈయనకి ఎనిమీస్ అవుతున్నది ఎవరు? ఎవరైతే ఏ గ్రంథమును ఇష్టపడుతున్నారో, ఆ గ్రంథమును ఎవరైతే బోధిస్తున్నారో, ఆ గ్రంథమును బోధిస్తున్న వారే మరొక వ్యక్తి ఆ గ్రంథంలోంచి విలువలను వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికే మరల వీళ్ళు వ్యతిరేకమవుతున్నారు. అంటే వీళ్ళు బోధించేది దేని కొరకు? ఆ గ్రంథంలో ఉన్న విలువలు నిలబెట్టడానికి కాదు, మరి తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవడానికి.
ఈ బ్యాచ్ ప్రతి తరంలో ఉంటారు. గ్రంథానికి విలువనిస్తున్నప్పుడు బైబిల్కి, ఆ బైబిల్ నుండే కదా ఆయన తీసి మాట్లాడుతున్నాడు. మరి ఆ బైబిల్ నుండి ఆయన తీసి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే బాధ నాకు తెలియ అడుగుతా. బాధ ఏంటి? ఆ బైబిల్ కన్నా ఈడు గొప్ప అయిపోతున్నాడు అనేసి వాడి కంగారు. నిజానికి బైబిల్ గొప్ప అవుతుంది అక్కడ. వీళ్ళ కనబట్లా, వీళ్ళ కనబడాలి అంటే వీళ్ళ కుతూహలం ఏంటంటే వీడు కనబడకూడదు. అందుకే ఎప్పుడు సేవకులుగా ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులుగా సంఘంలో మంచి కార్యమని బరువులు మోస్తున్నారు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవడైతే మీకు దగ్గరగా ఉన్నాడో వాడిని అసలు నమ్మకండి. మీకు ఎవరైతే దగ్గర ఎదురుతూ బెస్ట్ బ్రదరు, వెరీ గుడ్ బ్రదర్ అని ఎవడైతే నేను అంటున్నాడో వాడితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు కిందకు వచ్చేసరి కంటారు. నాలుగవచనంలో బోధకుడా అన్నారు. ఏమన్నారు? బోధకుడా అని సంబోధన చేసినప్పుడు మరి బోధకుడు చెప్తున్న బోధ వినాలా వద్దా? వినాలి. అంటే ఆ మాట దేనికి? తేను పూసని కత్తిల్లాడేది అన్నమాట. బోధకుడా అని అన్నప్పుడు మరి ఆ బిరుదును కితాబు ఇచ్చినప్పుడు మరి మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా, ఆ బోధ వినాలి కదా, వినలా. అంటే ఆ పదం దేనికి తగిలిస్తున్నారంటే ఆయన్ని రమ్మింపచేసి ఇరికించాలనుకుంటున్నారు. ఈ బ్యాచ్ ఉంటారండి ప్రతి ప్రాంతంలో. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఒక స్త్రీని తీసుకొచ్చారండి. ఏం చేస్తున్నారు బోధకుడా? ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. ఎక్కువ మంది వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే ఈవిడ వ్యభిచార వృత్తి చేస్తున్న స్త్రీ అన్నారు, వీడు వ్యభిచార వృత్తిలో పాల్గొన్న స్త్రీ అన్నారు. కానీ ఇక్కడున్న సందర్భం ఈవిడ వ్యభిచార వృత్తి చేస్తున్నది కాదు, అప్పటికి ఎంగేజ్మెంట్ అయిన లేడీ ఆవిడ. వ్యభిచారం అని ఎప్పుడంటారు? భర్త ఉండగా పరాయి పురుషుడితో కలిసేదాన్ని వ్యభిచారి అంట. ఈవిడ వ్యభిచార వృత్తి చేస్తలా, ఆ వృత్తి మీద బ్రతకట్లా, మరి భర్త కళ్ళు కప్పి వేరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మరి ఏం జరుగుతుందో తన జీవితంలో మనకు తెలియదు. భర్త నుండి కావాల్సిన ప్రేమ దక్కలేదో, లేకపోతే ఏమైందో, తన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏంటో మనకు తెలియదు. అదంతా గమ్యంగా వచ్చాం. విషయం ఏదైనా ఒక సంసారి తప్పు చేస్తుంది ఇక్కడ. అది పాయింట్ అక్కడ మెన్షన్ చేయాల్సింది. ఎట్లా మనం చెప్పగలం? ఎందుకంటే వీరు అప్లై చేస్తున్న సెక్షన్ ఏంటో మనకు తెలిస్తే అప్పుడు మనకు తెలిసిపోతే. ఏ సెక్షన్ వీళ్ళు అప్లై చేస్తున్నారు? ద్వితీయ ఉపదేశకాండం 22వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. ద్వితీయ ఉపదేశకాండం 22వ అధ్యాయం 21వ వచనం నుండి. ద్వితీయ ఉపదేశకాండం 22వ అధ్యాయం 20వ వచనం నుండి. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల ఆమె వారి తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఎలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయుల్లో దుష్కార్యము చేసెను, అట్లా చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించెదరు. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం మీరు ఇంటికి వెళ్ళినది అధ్యాయం అంతా చదవండి. ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం ఎవరికైతే జరిగిందో, ఇశ్రాయేల్కి నిశ్చితార్థం జరగడం అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే వాళ్ళకి. 22వ వచనం, ఒకడు మగనాలతో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా స్త్రీతో చయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను, అట్లా చెడుతనము ఇశ్రాయేలీయుల నుండి పరిహరించుదురు. సందర్భం చూడండి, నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇశ్రాయేలుకు ఉన్న గొడవ ఏంటంటే వారికి మరలా పెళ్ళి అవ్వాలంటే ఎప్పుడైతే నిశ్చితార్థం చేస్తారో మరలా అదే రోజు వస్తా అంటే సంవత్సరం తర్వాత అప్పుడు ఇరువురిని ఏకం చేస్తారు. అప్పటి వరకు తల్లిని దగ్గర పిల్ల ఉండాలి, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర పురుషుడు ఉండాలి.
ఎవరి తల్లిదండ్రుల దగ్గర వారు ఉంటారు. ఈ 1 ఇయర్లో ఏం జరుగుతుందంటే యూదులకి ఇశ్రాయేలీలకి అబ్జర్వేషన్ జరుగుతుంది అన్నమాట. ఈ 1 ఇయర్లో ఏమాత్రం క్యారెక్టర్ తేడా అని తెలిసింది అనుకోండి, పురుషుణ్ణి విడనాడవచ్చు, స్త్రీని విడనాడవచ్చు. ఈ సౌలభ్యం వాళ్ళకు ఉంది. ఈ రూల్ ఇప్పుడు ఉందనుకోండి ఎవరికి పెళ్ళిళ్ళు లవ్ అవుతాయా? ఎందుకు అందరూ పుణ్య పురుషాదులు పుణ్య స్త్రీలు అవు. అందుకే ఎక్కువ మంది అంటారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంత త్వరగా పెళ్ళి అయిపోతే అంత మంచిది. ఎందుకు అంత తొందర? ఇప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ఎంగేజ్మెంట్ అయిన వెంటనే త్వరగా పెళ్లి చేసినట్టు ఎందుకు? గ్యాప్ ఎక్కువైతే నిజాలు బయటకు వచ్చేస్తాయి. అందరూ కాదులేండి, కొందరు మంచివారు ఉన్నారు, చెడు ఎక్కువ ఉంది. ఇక్కడ 1 ఇయర్ యవతి కాలే యవతి ఉండేది. ఆ 1 ఇయర్లో ఈ మధ్యకాలంలో పరాయి పురుషుడితో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తే ఆ స్త్రీని వ్యభిచారం చేసిన పురుషుణ్ణి ఇద్దరిని పురుషుణ్ణి స్త్రీని కలిపి రాళ్లతో కొట్టి చంపేయాలి. దేవుడు ఎలాంటి రూల్ పెట్టాడో చూడండి. ఎందుకు పెట్టాడో తెలుసా? కాపురాలు నిలబెట్టడానికి. కఠినమైన రూల్స్గా మనకు కనిపిస్తాయి కానీ ఆ భయంలో ఒకరి పట్ల ఒకరికి లోబడి జీవించే తత్వం అలవాటు అవుతుంది. దేవుడు ఒక చక్కటి ఆజ్ఞను పెట్టాడు, అది బహిర్గతం చేశాడు. ఇట్లా చేయడం అది దైవ ప్రజలుగా మీకు తగనది అని ఒక చక్కటి రూల్ పెడితే ఆ రూల్ అతిక్రమించింది ఎవరు? ఈ స్త్రీ, 8 అధ్యాయంలో ఉన్న స్త్రీ, యేసుక్రీస్తు కాలంలో జరుగుతున్న ఈ స్త్రీ. ఏ రూల్ అతిక్రమించిందంటే నిశ్చితార్థం అయ్యింది, అయిన తర్వాత ఎవరితోనో తప్పు చేసింది. అయితే ధర్మశాస్త్రం చెబుతుంది ఇరువురిని రాళ్లతో కొట్టమని. కానీ ఎంతమందిని తీసుకొచ్చారు? ఒక్క స్త్రీనే తీసుకొచ్చారు. ఎందుకు? బహుశా ఆ పురుషుడు వాళ్ళ బ్యాచ్ అయి ఉంటాడు, అంతే కదా. ఎందుకు వాడిని కవర్ చేశారు? బహుశా వాళ్ళకి సంబంధించిన వాడే అయి ఉండాలి, ఏదో జరిగింది మొత్తం మీద. కానీ ఆ స్త్రీని మాత్రం తీసుకొచ్చి ఆ మత పెద్దలు ఈ మత నాయకుల మధ్య సిగ్గుతో నిలబెట్టేశారండి స్త్రీని తీసుకొచ్చి. అప్పటికే బహుశా కొట్టుండి ఉండాలి, అప్పటికే ఎన్నో మాటలు అనేసి ఉండాలి, అప్పటికే తన మానసికంగా కృంగదీసేసి ఉండాలి. శత విధాల ఎన్ని ప్రయత్నాలు జరగాలి, అన్ని ప్రయత్నాలు జరిగిపోయి ఉండాలి. ఇప్పుడు తీసుకొచ్చి నడి బజార్లో అందరి ఎదుట, పురుషులు పిల్లలు జన సమూహం అందరి ఎదుట సిగ్గుతో నిలబెట్టారు తనని తీసుకొచ్చి. ఆ సిగ్గుతోనే చనిపోయే పరిస్థితి ఆ తల్లిది. తనకున్న ఎటువంటి ఆప్షను తనకు కనిపించట్లా. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా రాళ్ళు తీసి కొట్టి చంపుతారు, చావు కళ్ళ ముందు తిరుగుతుంది. అలాంటి టైంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఏమి తప్పు చేసిందంటే మనకి పరిస్థితి అంతా గాఢముగా లోతుగా మనకు కనిపించదు. కానీ ఈ కొలతలో మీరు చూడండి, ఇప్పటికీ రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది, ఈ కేసులు లెక్కలేనని. ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు గొప్ప సంగతే కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న 7 సంవత్సరాల కాలం అవ్వలేదు, మరలా వేరొక పురుషుడితో అక్రమ సంబంధం. సాఫ్ట్వేర్ ఏమయ్యాడు? భార్య చేస్తున్న ఆ పనిని, ఆ నీచమైన ప్రవృత్తిని చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు ఇవి జరుగుతున్నాయి? అసలు నీతి సూత్రాలు బయట మాత్రమే మనిషిని బయటికి మంచిగా జీవిస్తాయి, పెద్దల కట్టుబాట్లు అక్కడ వరకు మాత్రమే మంచిగా మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ కట్టుబాట్లను, ఆ నీతి సూత్రాల వాతావరణాన్ని దాటి బయటకు వచ్చారనుకోండి, అసలు రంగు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మరి ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే బయట శుద్ధీకరణ కాదు కావాల్సింది, మరి అంతర్గత శుద్ధీకరణ. అందుకే లోపల నుండి మనిషి మార్పు అవసరం. నేను ఎక్కువగా చూస్తుంటా, మనం ఎక్కువగా చూస్తుంటాం ప్రేమ పెళ్ళిల్లోనే ఎక్కువ విఫలమైపోవడం కనబడుతుంటుంది. నేను అందుకే అంటాను ప్రేమ పెళ్ళిళ్ళు అవి నిజమైన పెళ్ళిళ్ళు కావు అని.
ఎందుకో చెప్పనా, ప్రేమ పెళ్ళి అనగానే ఏంటి, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా. నేను అంటాను లేచిపోయి వచ్చింది లేదా లేచిపోయి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, అక్కడే అర్థం అవుతుంది కదా వాళ్ళకి ఎంత విలువ పట్ల ఎంత విలువ ఉందో అని. చిన్నప్పటి నుంచి పెంచారు, పెద్ద చేశారు, పెద్ద రకంగా నిలబెట్టారు. ఇంత ఎత్తుకెదిగిన తర్వాత ఉండలేక ఎవరో పురుషుని చూసి ఎవరో స్త్రీని చూసి బయటకు వచ్చేసారంటే, ఈరోజు ఈ తప్పు చేశారు రేపు పొద్దున ఏరొక తప్పు చేయడానికి నీ కట్టడి దాటి బయటకు వెళ్ళరని ఏమైనా గ్యారంటీ ఉందా? చేస్తారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని కాలదం వచ్చేస్తున్నారంటే, ఇప్పుడు మధ్యలో వచ్చినోడు నువ్వు, మధ్యలో వచ్చిన తనవు నువ్వు, నీతో ఉంటారని గ్యారంటీ ఏంటి? అక్కడే నీకు అర్థమైపోవాలి, తల్లిని తండ్రిని బంధువుల్ని అందరినీ కాదని ఇక్కడే మోసం చేసి వస్తుందంటే రేపొద్దు నన్ను మోసం చేయదు, చేస్తుంది. అందుకే అవి తప్పు, అక్కడే మనకు అర్థమవ్వాలి. అందుకే ఆదిలోనే దేవుడు అన్నాడు, ఈ కల్చర్కి ఎవరైతే నాంది పలుకుతున్నారో వాళ్ళకు పనిష్మెంట్ తీవ్రంగా ఉండాలన్నాడు. ఇలాంటి దానికి ఎవరైతే నాంది పలుకుతున్నారో వారిని గ్రామం వెలుపులకు తీసుకెళ్లి అందరి ఎదుట మరల తప్పు జరగకుండా రాళ్ళిచ్చి కొట్టమన్నాడు. నెక్స్ట్ ఇంకొకరు చేయడానికి గుండెల్లో గుబులు పుట్టాలని అతి కఠినంగా వ్యవహరించాడు. నమ్మిన వారిని మోసం చేయడం అది భవిష్యత్తుకి మంచిది. దేవుడు అలాంటి విలువలు పెట్టినప్పుడు ఈ మత పెద్దలు పరిసయ్యులు శాస్త్రులందరూ కలిసి వ్యభిచారం చేస్తున్నా, అంటే వ్యభిచారం అంటే వేరొక పురుషుడితో తప్పు చేస్తున్నా, తప్పు చేస్తున్నప్పుడు పట్టుకుని ఈ పెద్ద మనుషులు తప్పు చేయడానికి వెళ్తుందని అక్కడే తప్పు జరగకముందు ఆపచ్చు కదా. తప్పు జరిగిపోయిన తర్వాత జరుగుతుండగా పట్టుకున్నారట, అప్పుడు తీసుకొచ్చారట, నిలబెట్టారట. పురుషుని మాత్రం ఎక్కడో దాచేసారు, స్త్రీని తీసుకొచ్చారు. ఎందుకు ఇలా ఇలా వ్యవహరిస్తున్నారంటే దానికి ఒకే ఒక్క కారణం, వీళ్ళ మనసంతా ఇప్పుడు పాపం జరిగిపోతుంది, ఆ పాపంలో ప్రజల్లో లేకుండా చెయ్యాలి, ఇక్కడ ఎలా అయినా సరే పాపం ప్రజల మధ్య ఉండకూడదు, మంచి విలువలతో ఈ సమాజాన్ని ఉద్ధరించాలి అన్న కుతూహలం లేదు వారికి. మరి వాళ్ళకున్న కుతూహలం ఏంటో తెలుసా, యేసుక్రీస్తుని ఎలా అయినా సరే బ్యాట్ చేసేయాలి, అది వాళ్ళ కుతూహలం. మనుషులను బాగు చేయాలని కదా ఈ మత పెద్దలకున్న జబ్బు. మరి వీళ్ళకున్న భయంకరమైన జబ్బు ఏంటంటే అర్జెంట్ గా మంచోడు చెడ్డోడని నిరూపించాలి. చూసారా, అంటే వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉందంటే ఆ స్త్రీ తప్పు చేసింది, ఈవిడిని మరలా ఎలా శుద్ధీకరణ జరిగించాలి, తన ఎలా కాపాడాలన్న కుతూహలం లేదు, మరి ఇతన్ని ఎలా బ్యాట్ చేసాలి. అంటే వీళ్ళ ఫోకస్ అంతా ఉన్నది యేసుక్రీస్తు మీదే, స్త్రీ మీద కాదు అంట, ఆ స్త్రీని బావులా వాడుకుంటున్నారన్న. అలాంటి ఆలోచనతో వచ్చి నిలబెట్టి బోధ కూడా అన్న పదాన్ని ఎందుకు తగిలించారంటే, నువ్వు బోధలో రాజీ పడవు కదా అని తెలుసు. బోధ కూడా అన్న పదాన్ని ఎందుకు తగిలిస్తున్నారంటే, నువ్వు సద్బోధకుడివి, సత్య సంబంధమైన బోధకుడివి గనక నువ్వు సత్యం మాట్లాడుతూ అంటే పొగుడుతున్నారనగానే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా మనల్ని బాగా పొగుడుతుందంటే నెక్స్ట్ బ్రేక్ ఉందన్న సంగతి మర్చిపోకు. ఇది అడుగుతున్నాడు కరెక్ట్గా, అన్న మీరు అంతలేదన్నా ఎంత లేదన్నా, అయ్యగారు మీరు అంతలేదు ఎంత లేదన్నా అంటే ఖచ్చితంగా మనల్ని ఎదిరికేస్తున్నారని అర్థం. యేసుక్రీస్తు వారిని కూడా పొగుడుతున్నారు. ఎంతగా పొగుడుతారంటే సువార్త సారాన్ని గమనించండి, నువ్వు మనుషులను లెక్క చేయని వాడివి, మోమాటం లేని వాడివి, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం కలిగిన వాడివి అని పొగుడుతుంటారు ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు. ఇప్పుడు కూడా అదే ట్రాక్లో మాట్లాడుతూ, నువ్వు మంచి బోధకుడు కదా, ఇదిగో నువ్వైతే దీనికి జడ్జిమెంట్ ఏమిస్తావు, ఈ కార్యమునకు జడ్జిమెంట్ ఏమిస్తావు, ఏ కార్యమయ్యా. ఇక ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. పట్టబడితే ఏమైంది నీకు తెలుసు కదా, నువ్వు పైగా బోధకుడివి, బోధకుడు అనగానే ప్రతులలోని మాటలు బయటకు తీసి మాట్లాడడంలో బాగా దిట్ట కదా బోధకులు, మీరు కూడా బోధకుడు. నీకు ఇప్పటికే సుపరిచితమై ఉండాలి, వ్యభిచారం చేసిన దాన్ని ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష విధింపమని మనకి మోసెస్ చెప్తున్నాడు కదా, దీని సంగతి ఏంటి అని అడిగారు. చూసారా, యేసుక్రీస్తుని ఇరికించేయాలనుకుంటున్నారు,
బైబిల్ ఇలాంటి స్వభావం కలిగిన వారి గురించి ఏముందో చూడండి. 7వ అధ్యాయం కీర్తన, కీర్తన 7వ అధ్యాయం అనుకుంటా చూడండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14వచనం నుండి, పాపమును కొనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు, వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్వున గుంటలో తానే పడిపోను. కీడు మీద కీడు చేయాలని, ఎదుటివారిని నాశనం చేయాలని, ఎదుటివారికి హాని జరిగించాలని ఎవడైతే ప్రణాళిక సిద్ధం చేస్తాడో వాడిని గురించి ముందే భాష్యం చెప్పింది పాత నిబంధన ప్రతు. ఏముందో తెలుసా? గొయ్యి తవ్విని వాడు ఆ గుంటలో వాడే పడిపోవును. వీళ్ళు పెద్ద అగాధము తయారు చేస్తున్నారు. ఏంటి అగాధం అంటే, ఇదిగో ఈ స్త్రీకి తీర్పు ఏమిస్తావు అని. కింద వచ్చిన ఏమంటు చూడు 16, వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదకి వచ్చును. వారు ఏమిచ్చి వారు ఏం ఆలోచిస్తున్నారు? యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కీర్తనకారుడు అంటున్నాడు, నా చుట్టూ ఉన్న ప్రజలు నన్ను ఎలా బ్యాట్ చేయాలి, నాకు గుంటలు తవ్వి నన్ను ఎలా పడగొట్టాలి, మంచి వారిని ఎలా కూలదేయాలని ఆలోచిస్తున్నారు, కానీ నేను మాత్రం న్యాయము తీర్చు యెహోవా వైపు మనసు ఉంచుతాను అంటున్నాడు. ఇప్పుడు సాక్షాత్తు యెహోవాకు ప్రతిరూపం ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి ప్రతిరూపం యేసుక్రీస్తు. ఆ దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆ దేవుణ్ణే ఇరికించాలనుకుంటున్నారు. అక్కడికి వచ్చి అంటున్నారు, బోధకుడా ధర్మశాస్త్రం ఏమని చెబుతుందంటే, ఏమని చెబుతుంది? ఇదిగో ధర్మశాస్త్రం తప్పు చేసిన వారికి శిక్ష విధించమని చెబుతుంది కదా, విచారం చేసిన వారికి. ద్వితీయోపదేశ కాండం దగ్గర నుండి, మోసే రాసిన గ్రంథముల్లో నుండి ఏమని లేవనెత్తుతుందంటే, వ్యభిచారం చేసిన వానికి రాళ్ళిచ్చి కొట్టమని చెబుతుంది కదా, నువ్వేమంటావు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త 4వచనం నుండి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరే. ఎంత లాజిక్గా చూడండి. వీళ్ళ ధర్మశాస్త్రానికి ఎక్కువ విలువనిస్తారా, యేసు మాటలకు ఎక్కువ విలువిస్తారా? ధర్మశాస్త్రానికి ఎక్కువ విలువిస్తారు. పైగా వీళ్ళు ఎలాంటి కితాబు ఇస్తున్నారంటే, ధర్మశాస్త్రం ఎలా చెబుతుంది, నువ్వేమంటావో, నీ మాటే మాకు ఫైనల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి, నిజంగా ఈయన మాట వీళ్ళకి ఫైనల్ అయితే ఈయన చెప్పినట్టు నోరు మూసుకు వినాలి, ఈయన క్వశ్చన్ చేయకూడదు. ఈయన క్వశ్చన్ చేస్తున్నారు, పైగా అంటున్నారు ధర్మశాస్త్రం ఎలా ఉంది, నువ్వేమంటావు. చూసారా, ఈయన మాట ఏదో ఫైనల్ అయినట్టు పొగుడుతూ పొగుడుతూనే యేసుక్రీస్తుని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు. మధ్యకాలంలో పుస్తకాలు రాస్తున్నారు కదా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా, పుస్తకాలు పాంప్లెట్స్, యేసుక్రీస్తు గొప్పవాడు గొప్పవాడు అంటూనే చివరికి ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు గొప్పవాడు కాదని చెప్తారు. వీళ్ళు కూడా అదే ట్రాక్, అంటే వాళ్ళ పిల్లలు పిల్లలన్నమాట ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ బుక్స్ రాసేవాళ్ళు, వీళ్ళు కూడా అదే ట్రాక్ ఫాలో అవుతూ ఏమంటున్నారు చూడండి, నీ మాట మాకు ఫైనల్ అన్నట్టు మాట్లాడుతూ చివరికి అంటారు నువ్వేమంటావో అని. ఎందుకు ఇలా అంటున్నారు తెలుసా? 18వ అధ్యాయం ఎందుకో మీకు తెలియాలి. 18వ అధ్యాయం యోహాను సువార్త, అందరూ బైబిల్ చూడాలి. 18వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 31వచనం నుండి, పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవరికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి, అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దాన్ని చూసించి చెప్పిన మాట
నెరవేరును. యూదులు ఏమంటున్నారు? ఎవ్వరికి మరణశిక్ష విధించడం మా చేతుల్లో లేదు. యేసుక్రీస్తు ముందుకు ఈ స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? నిజానికి వీళ్ళు రాళ్ళిచ్చి కొట్టారనుకోండి, ఎంక్వైరీ జరుగుద్ది, ఎవరు ఈ స్త్రీని చంపింది అని. పైగా ఈ ఎంక్వైరీ ఎక్కడ జరుగుద్ది? అప్పటికే చుట్టూ పండగ జరుగుతుంది. ఆ పండగ మధ్యలో శాంతి భద్రతలకు ఏమాత్రం భంగం కలిగిన పస్కా, వాళ్ళకి యూనివర్సల్ ఫెస్టివల్ అది. ఆ పస్కా టైంలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఇలాంటి మారణ హోమాన్ని సృష్టిస్తే వాళ్ళని రోమ ప్రభుత్వం తీసుకెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? శిక్ష విధిస్తుంది. ఒక పక్క ధర్మశాస్త్రం ప్రకారం నేను శిక్ష విధించనంటే ప్రజలందరూ యేసు మీద కన్నెర చేసి చూస్తారు. ఒకవేళ శిక్ష విధిస్తే రోమ ప్రభుత్వానికి ఈయన్ని ఖైదీగా అప్పగించేస్తారు. ఏదో ఒక విధంగా యేసుని ఎరిగించేద్దాం అనుకున్నారండి. చూసారా ఎంత కుయ్యతో మధ్యలో నలిగిపోతున్నది ఎవరంటే భర్త కళ్ళు కప్పి పాపం చేసిన ఈ స్త్రీ. కానీ యేసు ఎలాంటి వాడో తెలుసా? మనం నలిగిపోతున్న దానిలోని ఆయన వచ్చి మనల్ని సేఫ్ జోన్లో ఉంచుతాడు. ఆ స్త్రీ జీవితంలో చీకటిన పాలతోలి తన జీవితంలో వెలుగును నింపడు. ఏం జరిగింది అక్కడ? ఒకవైపు ఈయన శిక్ష విధిస్తే గవర్నమెంట్ తప్పు, మరొక వైపు తప్పు చేసి ఈ వ్యక్తిని శిక్ష విధించకపోతే ధర్మశాస్త్రం ప్రకారం ఈయన తప్పు చేసినట్టు. మరి ఎట్లా చేయాలి? అక్కడే ఒక విచిత్రమైన కార్యము జరిగింది. యేసునే ఇరికించాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించచ్చు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వంగి ఏవో రాయిచుండును. ఎవరు వీళ్ళు అడుగుతున్నది? పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, పిల్లలు, వీళ్ళంతా. వీళ్ళ యొక్క ఫీల్ ఏంటంటే, అసలు వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మేము నీతిమంతులు, మిగిలిన వారందరూ అనీతిమంతులు. ఇది వీళ్ళ ఫీలింగ్. నిజానికి ఎవరు శిక్ష విధించాలి అంటే ఆయన అంటున్నాడు, పాపం లేనివాడు శిక్ష విధించండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, వీళ్ళకున్న పాపం ఏంటో తెలుసు? స్వనీతి, అదే పెద్ద పాపం. వీళ్ళకున్న పెద్ద రోగం ఏంటంటే స్వనీతి పరులు. బైబిల్ అంది నీతిమంతుడు ఒక్కడును లేడు అని. బైబిల్ అంది ఎవడునూ తనను తాను రక్షించుకోలేడు అని. కానీ వీళ్ళంటున్నారు, మేము నీతిమంతులు, మిగిలిన వారందరూ అనీతిమంతులు అన్న ఫీలింగ్. అలాంటి టైంలో వారు అంటున్నారు చూడండి, ఏమంటున్నారు చూడండి, ఇందుకు మాట్లాడుతూ నాలుగు వచ్చిండే, యేసు తనకు సంభవింపబోనన్నీ ఎరిగిన వాడే వారి అద్దకు వెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుచున్నారని వారిని అడిగను. క్షమించండి, 8వ అధ్యాయం 7వ వచనం, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తు చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయేయవలను. ఎవరు రాయేయాలట? పాపం లేనివాడు మొట్టమొదట రాయేయండి అనగానే, ఇప్పుడు ఎవడన్నా పొరపాటును రాయేసాడు అనుకోండి, పక్కనే తిరుగుతారు ఎవరు? రోమన్ సైనికులు. ఎవడైతే మొదట రాయేసాడో వాడికి మక్కిలు ఇరగొట్టేస్తారన్నమాట. యేసుని ఇరికించాలనుకున్నారు, యేసుని ఇరికించను కదా, వీళ్ళే ఇరుక్కున్నారు. ఆయన అన్న సూత్రం ఏంటో తెలుసా? పాపం లేనాడు మొదట రాయండి అంటే, ఇప్పుడు రాయేస్తే ప్రభుత్వానికి దొంగలైపోతారు, ప్రభుత్వానికి వ్యతిరేకమైపోతారు, ప్రభుత్వం ప్రకారం నేరస్తులు అవుతారు. రాయేయకపోతే ఒకవేళ ఈమెను వదిలేయాలి. ఏం చేయాలి? ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో గ్రంథకర్త అన్నాడు, అక్కడ ఏవో రాయిచుండను. ఏవి రాసుంటాడు అక్కడ అసలు? ఏవో రాయిచుండను అన్నాడు గ్రంథకర్త, కూడా చెప్పలేదు. ఆ రాస్తున్నప్పుడే వాళ్ళ గుండెల్లో భయం పుట్టిందండి. అక్కడ ఏదో ఉంది మొత్తం మీద. అక్కడ ఏమి రాశాడన్నది మనకి అగమ్య గోచరం. కానీ ఈ రాసే విధానం మాత్రం చరిత్రలో కొన్ని మనకు కనబడతాయి. అదే యేసు వారు గుండెల్లో రైలు పెట్టి పరిగెట్టించడానికి కారణం.
ఏం జరిగి ఉంటుంది అసలు? ఒకసారి మూలానికి వెళ్దాం, ధర్మశాస్త్రం దగ్గరికి. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం నుండి. శాసనములు గల రెండు పలకలు పట్టుకొని కొండ దిగి వచ్చను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడిను, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత. చూసారా, దేవుని చేతితో రాసాడట. ఏంటి పలకలు? దేవుని చేరాత అంటే ఆ రాతలో ఏముందంటే ప్రజలకు భయాన్ని పుట్టించే సారం ఉంది. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలిల్లవద్దు, నీ పొరుగు వాణ్ణి ఆశించొద్దు, ఇలా ఎన్నో కమాండ్స్ మనకు కనబడతాయి. ఆ రాసిచ్చింది ఎవరు అంటే ఆ కమాండ్స్ అంతా ఇచ్చింది సాక్షాత్తు దేవుని చేయరాత. దేవుడు రాశాడు అంటే కట్టడలు విధిస్తాడు, అవి పాటించాలన్నది సారం. దేవుడు రాస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రజలకు ఖండన విధింపబడుతుంది, శిక్ష విధింపబడుతుంది, ఖండిస్తాడు ఆయన పాపాన్ని అన్నది మనకు కనిపిస్తుంది. మరొక వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలుతో రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. దేవుని వ్రేలుతో రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఈ రాసే విధానం ఏదో కనబడుతుంది చూడండి. అంటే యూదులకు ఇశ్రాయేలీయులకి సుపరిచితమైనది ఒకటి ఉంది, ప్రజలకు దేవుడు కొన్ని రాసిచ్చాడన్నది తెలుసు వాళ్ళకి. రాస్తే ఏం జరుగుద్ది? ఆయన నేల మీద వృంగి రాస్తుంటే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దో బాగా తెలియాలంటే ఒకరోజు ఒకడికి చలిజ్వరం వచ్చేసి కాళ్ళు చేతులు వణికేసి వాడు చచ్చిన శవం వల్ల అయిపోయాడు. ఒక రైటింగ్ చూసి, ఆ రైటింగ్ ఏట చూడండి ఒకసారి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ అస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ అస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు ఆ రాతను చూసిన వెంటనే ఏమవుతున్నాడు తెలుసా? కాళ్ళు చేతులు వణికి గడగడగడలాడుతున్నాడండి. ఆ రాత ఎవరితో తెలుసా? దేవుడే రాయించినది. అందుకే అదే అయోధ్యం 24వ వచనం నుండి 24 కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిను, రాసిన శాసనం మీదనగా అని మాట్లాడుతూ 27వ వచనం, నీ పెరే అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసికులకును ఇయ్యబడెను. ఈ మాట ఏం తెలియజేసిందంటే, ఆ మాటలో భావం ఏంటంటే ఇది రాసింది సాక్షాత్తు దేవుడు. ఏముందో ఆ భాషలో వాడికి తెలియదు, కానీ అక్కడ ఒక పదం ఉంది 24వ వచనంలో, ఆయన యొద్ద నుండి వచ్చి రాసెను. ఆయన యొద్ద నుండి వచ్చి రాసిన ఈ భాషను చూసేసరికి ఇంకా అర్థం తెలియలా, ఇంకా ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా దానియేలు వచ్చి వివరించలేదు. అప్పటికే దాన్ని చూసేసరికి వాడి కాళ్ళు చేతులు వణికి గిజగిజలాడి ముఖం వికారం అయిపోయి బిక్క చచ్చిపోయి భయపడిపోయి ఏమయ్యాడు? వణికిపోయాడు.
ఇప్పుడు ఈ ట్రాక్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అందుకే ఆయన ముందు మీలో పాపం లేనివాడు రాయండి అన్న మాటను అదే సందర్భంలో ఉటంకిస్తూ అప్పుడే ఏవో రాయిచుండను, అప్పుడే ఏవో రాయిచుండను అంటే వీళ్ళకి ఏం గుర్తు రావాలన్నమాట? దేవుని యొక్క సంధించే ఆజ్ఞలు గుర్తు రావాలి. మనిషి యొక్క అంతర్గతపు ఆ నీసి స్వభావాన్ని ఎలుగెత్తి చెప్పే ఆ రోజు వాడికి ఏదైతే జరిగిందో బెల్సెజర్కి, వీళ్ళకి అదే భయం రావాలి. వచ్చింది ఆ రైటింగ్ చూసిన వెంటనే, ఆయన నేల మీద వృంగి ఏవో రాస్తున్నప్పుడు ఏం రాశాడో తెలియదు కానీ పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు అందరికి ఏమైంది? హృదయంలో పొడవబడ్డి ఒక్కొక్కడు వణికిపోయాడండి. ఏమైంది ఆ వచ్చిన చూడండి ఒకసారి, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం నుండి, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తు చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చిన వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండును. ఆ వారు ఆ మాట విని పెద్దవాళ్ళు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిను. ఆయన మాట్లాడుతున్నాడు, మాటలో సమాధానం చెప్తున్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి అని. అలా అంటున్నప్పుడు ఆయన మరలా రాస్తున్నాడు. వాళ్ళకి అర్థమైందో లేదో కానీ బైబిల్ చదువులుగా మనకు అర్థం అవ్వాలి. వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టాలి. ఎందుకో తెలుసా? ఆ రాసే విధానం దేవుని స్వభావం. మనుషులు ఎదుట బహిరంగంగా దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి అంటే, ఆ రోజు బెల్సెజర్ పాపాత్ముడని ఆ రాత చెప్పింది. ఆ రోజు ధర్మశాస్త్రపు చేరాత మీరందరూ పాపపు వైఖరిలో ఉండకూడదు, మీరు పాపులు అని గుర్తింపజేసింది. ఈరోజు ఈ సందర్భంలో ఈ రాతను వారు గమనించలేదు, మనకు తెలియదు కానీ మనకు అర్థమవుతుంది. అది రాస్తూనే ఆయన అంటున్నాడు 2 మార్లు, మీరు పాపం లేని వారైతే రాయి వేయండి. అంత త్వరగా ఎందుకు అర్థమవుతుంది? వీళ్ళకి విశ్వాసులు కాదు కదా. అర్థం కాక ఒకడు వెంబడు ఒకడు వెళ్ళిపోయారు, ఒకడు వెంబడి ఒకడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు గమనించండి, ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు? అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది చూడండి. మొదటి మాట 9వ వచనంలో, వారు ఆ మాట విని అన్నదానికి, విని అన్నదానికి ఫుట్ నోటు, వారు మనక్షాక్షి చేత గద్దింపబడిన వారై, వారు మనక్షాక్షి ఏం చేస్తుందట? గద్దిస్తుందట. గద్దించడం అంటే ఒరే మీరు పాపులు రా, ఎందుకు మిగిలిన వారిని పాపులను మీరు చిత్రీకరిస్తున్నారు? ఇవిడు కనిపించే పాపి, మీరు కనిపించని ఘోర పాపులు. అది మనసాక్షి చెప్పేది. ప్రతి ఒక్కరు మనసు తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరు మనసు మనకి సమాధానం చెప్తుంది. ఏమో తెలుసా? ఇదిగో ఇవిడు కనిపించే పాపి, మీరు కనిపించని ఘోర పాపులు. ఒక విధముగా మనసు నేరస్థాపన ఆ మనసు వారిలో భయం పుట్టించింది. ఎందుకు? చేరాత ఆ రాతను రాస్తున్నప్పుడు ఆయన అన్న మాట వాళ్ళు నేరుగా గుచ్చుకున్నది ఏంటంటే, ఇదిగో మీ స్వభావం మంచిది కదా. దేవుడు రాసిన ప్రతి సందర్భంలో మనుషులు గద్దింపబడ్డారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఒకడు వెంబడి ఒకడు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, ఒకవేళ రాయి వేశారు అనుకోండి, రోమ ప్రభుత్వం వచ్చి ఎవడరా ఈ అల్లరి కారకురు అని అడుగుతారు. ఇది ఈ ప్రధాన యాజకుడు అంటే ఆయన్ని తీసుకెళ్ళిపోతారు ముందు. ఎవరి అల్లరి కారకులు అనగానే, ఎవరు మొదట రాయేసింది, ఎవరు ఈమెకి చావడానికి కారకులు అనగానే అందరిని తీసుకెళ్ళిపెట్టేస్తారు. కానీ విషయం ఏంటంటే, పండగ వాతావరణం కనుక కొంచెం తెగించరు. కానీ ఒకవేళ పండగ వాతావరణం కాదనుకోండి, ఒకవేళ పండగ వాతావరణం కాదనుకోండి, ఫెస్టివల్ జరగట్లేదు అనుకోండి, మోకుమ్మడిగా కలిపి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. స్టెఫన్ లాంటి వారు ఎందుకు చంపేశారు? మోకుమ్మడిగా చంపేశారు. దాన్ని అంటారు దొమ్మి కేసు అంటారు. దాన్ని ఎవడు అక్యూజ్డో తెలియదు, ఎవడు నేరస్తుడో తెలియదు. అందుకే కొన్ని కేసులు దొమ్మి కేసులు పోయిందంటారు చూసారా? అలా చంపేసేవారు. ఇక్కడ మాత్రం దొమ్మిగా చంపిన నేరస్తులు. ఎందుకంటే శాంతి భద్రతలకు భంగం కలిగితే ఖచ్చితంగా ఎంత గుంపు ఉందో ఆ గుంపు అంతా తీసుకుని లోపల పెడతారు. అందుకే తెలివిగా అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు చక్కటి మాట వివరిస్తూ ఆ తల్లి ముంగిట అన్నాడు,
మీలో పాపం లేనివాడు మొదట రాయండి. అందరికి అర్థమైపోయింది మేము పెద్ద పాపులు. ఆవిడకన్నా పాప ఎవరన్నా అర్థమైపోయింది. ఎవడైతే పాపని డిజైన్ చేశారో వాళ్ళకి అర్థమైపోయారు, వెళ్ళిపోరు. ఇక్కడ బాగా వినండి, ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు అందరూ వెళ్ళిపోయారు, ఆయన నిలబడ్డాడు, ఆమె నిలబడ్డది. ఇప్పుడు ఎవరు ఎదుట ఇవి నిలబడ్డది? యేసుక్రీస్తు ఎదుట. దొంగతనంగా పాపాలు చేసి కుటుంబంలో పెద్దల కళ్ళు కప్పి కాపురాన్ని మీరు పాడు చేస్తున్నారని స్పృహ లేకుండా పాడు జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ గమనించండి. ఒకరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు ఎదుట నిలబడాలో తెలుసా? యేసు ఎదుట నిలబడాలి. అందరూ వెళ్ళిపోయారు, ఆ రోజు ఎవ్వరు ఉండరు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన నిలబడతాడు, మనం ఆయన ఎదుట ఒంటరిగా నిలబడాలి. అప్పుడు అడుగుతాడు, నీకెవరును శిక్ష విధింపలేదా? భూమి మీద ఉన్నాడు కనుక ఆ రోజు అలా అడిగాడు. అదే మనం మరణించి ఆయన ఎదుట సింహాసనం ముందు నిలబడతాయని అంటాడు, నేను నీకు శిక్ష విధిస్తానంటాడు. ఎందుకంటే శిక్ష విధించేవాడు క్రీస్తే. ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఆ మొదటి రాకల్లో ఇక్కడ మనం బ్రతుకుండగా మనకు చేస్తున్న ఆయన కృప ఏంటో తెలుసా? తల్లి తప్పు చేయకమ్మా, తప్పు చేస్తున్న పురుషుల్ని అంటాడు, తప్పు చేయొద్దు నాయన అని. ఎందుకో తెలుసా? తప్పు చేస్తున్నవాడు ఏదో ఒక రోజు ఆయన ఎదుట ఒంటరిగా ఆయన ఎదుర్కోవాలి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో ఆయనను మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొంది ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదంటే వెనక్కి తిరిగి చూసుంటుంది ఆ రోజు, ఎవ్వరు లేరయ్యా. అప్పుడు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడంటే దాని అర్థం ఏంటి? శిక్ష విధించేది నేనే అని. నేను కూడా శిక్ష విధించును అన్నాడంటే శిక్ష విధించడానికి అర్హత ఎవరికి ఉందంటే నాకు. అయినా నిన్ను ప్రేమించి నేను అంటున్నాను తల్లి, ఇక మరలా తప్పు చేయకు. ఇలాంటివి చూసి ఫిదా అయిపోయారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు. వెంటనే తను చేస్తున్న తప్పు నుండి స్పృహలోనికి వచ్చింది. ఆయన అన్నాడు, వ్యభిచారం చేస్తున్న తల్లిని అమ్మా అన్నాడు. ఎంత బాగా అన్నాడంటే, మరియను, కన్య మరియను అమ్మా అని ఎలా అయితే పిలిచాడో ఆ మరియను పిలిచిన పిలుపే మరల ఎవరిని పిలిచాడు? వ్యభిచార స్త్రీని పిలిచాడు. ఆ 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంటది, చిరువు దగ్గర నిలబడిన తన తల్లిని చూసి అమ్మా అని ఆ పిలుపులో ఆ గ్రావిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే పిలిచాడండి. ఆ తల్లి పిలుపులో ఎంత ప్రేమ ఉందో ఈ తల్లిని పిలవడంలో అంతే ప్రేమ ఉంది. దేవుని ప్రేమ, దేవుని కృప ఎలాంటిది అన్నాడు తెలుసా ఒక భక్తుడు? కృపట నరకానికి ద్వారం దగ్గర వరకు మనల్ని బతిమలాడుతుందట. తప్పు చేయకు, వెనక్కరా ప్లీజ్, నువ్వు అటు చేయడు, అక్కడికి వెళ్ళొద్దని పరలోకం నుండి దూరం అయిపోతూ నరకపు గవిన వరకు మన కృప బతిమలాడుతుందట. కృప ఎక్కడ ఆగిపోద్దంటో తెలుసా? ఇక నరకపు ద్వారం దగ్గర ఆగిపోద్దట. అది భక్తుడు వర్ణించిన విధానం, వర్ణన అంటారు దాన్ని. నిజమే, ఇక్కడ దేవుడు ఈ స్త్రీని మార్చడానికి కృప అవసరమైంది. ఎంతగా అంటే ఖండించలా తను మార్చింది ఒకే ఒక్క మాట, మరలా ఇంకెప్పుడు పాపము చెయ్యదు. ఎందుకో చెప్పనా? ధర్మశాస్త్రం ప్రకారం కుక్క సావు చావాలమ్మను. ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పటికే నలుగురు ముఖం మీద ఉమ్మేసి నిన్ను కొట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ వాళ్ళు కొట్టడానికి వారు నీతిమంతులు కాకపోతే తర్వాత నేను శిక్ష విధించడానికి అర్హత ఎవరికి ఉందో తెలుసా? నాకు. అయినను నేనను నీకు శిక్ష విధించను. ఎందుకు? నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. తెలియకుండా తప్పులు చేస్తున్న రహస్య జీవితాన్ని గడుగుతున్న వారిని దేవుడు నేరుగా అడుగుతున్నాడు ఈరోజు. దేవుని ముంగిట మీరున్నారన్న సంగతి మర్చిపోకండి. ఆయన అడుగుతున్నాడు, ఇప్పటికైనా మీ జీవితాల్లో మార్పు లేకపోతే శిక్ష విధించేవారు ఒకరున్నారన్న సంగతి మర్చిపోకండి. మనం ప్రేమించాడు, కృపచేత మనల్ని రక్షించాడు, మన అంతర్గత శుద్ధీకరణ జరిగించడానికి తన దేహాన్ని ఒలిసేశాడు. ఎంతగా ఆయన ఆవిరి అయిపోయాడు ఒక పాట మీరు చూద్దరు కానీ, చక్కటి పాట. ఎంత చక్కటి కవి వర్ణన అంటే, ఎంత ప్రేమ యేసయ్యా, ఆ ప్రేమను అర్థం చేసుకోడు నాకు అర్థం అవ్వట్లేదయ్యా.
అదొక వింత ప్రేమ అన్నాడు కవి. ఇంత లోతైన ప్రేమ, ఇంతగా నన్ను ప్రేమించావా పాపనైనా నన్ను. ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోకండి, అక్కడ ఎవరో స్త్రీ ఉందనుకోకండి, అక్కడ ఎవరున్నారు తెలుసా? మనందరం ఉన్నాం. మనం కనిపించిన దొంగలు. అవకాశాలు ఉంటే ఎలా వ్యవహరిస్తాం అందరికీ తెలుసు. ఇలాంటి కనిపించిన దొంగలు మనమందరం శిక్ష విధింపబడడానికి అర్హులం. మనందరినీ దేవుడు ప్రేమించి తన వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని నిలబెట్టి దానికి ఒక పేరు పెట్టాడు, సంఘం అని. ఈ సంఘంలో మరలా ఈ రోత జీవితం జరుగుతుందనుకోండి, కృప ప్రతిసారి నేను ప్రేమిస్తుందనుకోకు. ఒక్కసారి నువ్వు బోర్డర్ దాటితే కృప అక్కడతో ఆగిపోతుంది. సంఘంలో మరుముఖ్యంగా ఇవి జరుగుతున్నాయని ప్రతి ప్రాంతంలో వినికిడివి. సంఘం అంటే దేవుని సన్నిధి, సంఘం అంటే దేవుని యొక్క పరలోకానికి ప్రతిరూపపు కార్యం అది సంఘం అంటే. అలాంటి సంఘంలో మనం ఉన్నప్పుడు కూడా ఈ పిచ్చి చర్యలు జరిగిస్తున్నాం అనుకోండి, ఆ రోజు ఆయన రక్షించాడు. ఒకసారి కన్ను మూసాం అనుకోండి, ఆయనే శిక్షిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో కనుముగా ఉండాలి. మీ కాపరాల్లో మిమ్మల్ని నమ్మిన వారికి నమ్మకంగా ఉండాలి. భార్య భర్తలు ఆ మాట ఎలా ఉంటుందంటే చాలా గాఢముగా మాట్లాడేసుకుంటారు, ఎలాగో తెలుసా? మేము చాలా ఓపెన్గా ఉంటామండి, అన్నీ చెప్పేసుకుంటాం తెలుసా అంట. ఏం చెప్పేసుకుంటారు? ఏమీ దాచుకోమండి, మా భర్త నాకు అన్నీ చెప్తాడు, మా ఆవిడ నాకు అన్నీ చెప్పేస్తాం, మా మధ్య సీక్రెట్సే ఉండవని. విషయం ఏంటో తెలుసా? నమ్మకం అంటే అప్పుడు అంటారు, మేము అంటే ఎంత నమ్మకంగా ఉంటాం. నమ్మకం అంటే అది కదా మా తల్లి. నమ్మకం అంటే ఏంటో తెలుసా? మీ ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు, మీ ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎలా చక్కగా ఉంటున్నావో, ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు కూడా అంతే చక్కగా ఉండాలి. అది నమ్మకం అంటే. ఆయన ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉన్న దాన్ని నమ్మకం అంటారు. ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎంత నిక్కర్షగా ఉంటున్నావో, ఆయన లేనప్పుడు కూడా నువ్వు అంత నిక్కర్షగా ఉంటావు. ఇప్పుడు మనందరికీ భర్త ఎవరో తెలుసా? మన యేసుక్రీస్తు మన ప్రధానం చేసుకున్నాడు, మనల్ని ఇడిచాడు. మరలా ఇస్రాయేల్ ప్రకారం 1 ఇయర్ తర్వాత పెళ్లి జరగాలి. మనకు 1 ఇయర్ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మనల్ని మరలా పెళ్లి చేసుకుంటా. ఈలోపు పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం అనుకోండి, శిక్ష మనకే తప్పదు. అందుకే ప్రేమించి మనల్ని కరుణించి శుద్ధీకరణ చేసి ఒక మంచి పొజిషన్ మనల్ని తెచ్చాడు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని. ఆయన ప్రేమను ప్రేమగా స్వీకరించండి. శిక్ష విధింపబడుతున్న మనకి ఒక చక్కటి కావ్యం ఒకసారి చూడండి, ప్రార్థన చేసుకుందాం.